అందరికీ నమస్కారం. నా పేరు సూర్య పవన్ కుమార్. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈరోజు మనం పేగులో జరిగే రక్తస్రావం అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటే ఏంటి, అది ఎన్ని విధాలుగా జరగచ్చు, మనకి అది ఎందువలన జరుగుతుంది, దానివల్ల మనకి వచ్చే నష్టాలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు పేగులో జరిగే రక్తస్రావం అనేది ఎలా అంటే, మనకు నోరు నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే పేగులో రక్తస్రావం జరుగుతుంటే దాన్ని పేగులో జరిగే రక్తస్రావం లేకపోతే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటారు. మెయిన్గా చూస్తే ఇది మూడు విధాలుగా జరగచ్చు. ఒకటి ఏంటంటే హిమటోసిజియా అంటారు, అంటే మలద్వారం ద్వారా రక్తస్రావం జరగటం, అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు, మోషన్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ పడటం, మోషన్తో కలిపి లేకపోతే మోషన్ తర్వాత లేకపోతే మోషన్ ముందు జరగడం, దీన్ని హిమటోసిజియా లేకపోతే రక్త విరోచనం అంటారు. అలాగే రక్తవాంతి లేదా మెలీనా, అంటే మన వాంతుల్లో రక్తం రావడాన్ని రక్తవాంతి అంటారు. అలాగే మెలీనా అంటే మనకు వచ్చే మోషన్ లేకపోతే మలం నల్లగా ఉండడాన్ని మెలీనా అంటారు, లేకపోతే నల్ల రంగు మోషన్ అంటారు. ఇంకా కొంతమందికి ఏంటంటే వాళ్ళకి రక్తస్రావం, పేగులో రక్తస్రావం జరుగుతున్న ఇలాంటి లక్షణాలు ఏవి ఉండకపోవడం, వాళ్ళు లేటుగా, అంటే ఈ లక్షణాలు లేకపోవడం వల్ల లేటుగా డాక్టర్ దగ్గరికి రావటం, ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే రక్తస్రావం పేగులో రక్తస్రావం జరగటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో మనకు తెలిస్తే, ఇనీషియల్గా కొంచెం రక్తం పోతున్నప్పుడు మనకి తెలిసేది ఏంటంటే హార్ట్ ఎక్కువసార్లు కొట్టుకోవడమే మాత్రం జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే దాన్ని ఆపగలగడం జరుగుతుంది. అలాంటి టైంలో మనం కేర్ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేట్ అవ్వడం వల్ల, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇంకా రక్తస్రావం జరుగుతూ ఇంకా ఏమవుతుందంటే బీపీ తక్కువ అవ్వడం, కళ్ళు తిరగటం, లైట్ హెడెడ్నెస్ అంటే తల భారంగా ఉండడం, ఇంకా లేట్గా అప్పటికీ కూడా ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళకి ప్రాణానికే ప్రమాదం అవుతుంది. సో ఏదైనా సరే పేగులో రక్తస్రావం జరగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పై లక్షణాలు ఏదైనా సరే ఉంటే రక్త విరోచనం కానీ, రక్తవాంతి కానీ, అలాగే నల్ల కలర్ మలం ఏదైనా సరే వచ్చినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే కొంతమంది హార్ట్ ప్రాబ్లం వల్ల కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు, ఆస్ప్రిన్ కానీ, క్లోపిడ్రాగెల్ ట్యాబ్లెట్స్, ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడటం వల్ల కూడా రక్తస్రావం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కొంతమంది రక్తం తక్కువ ఉండటం వల్ల ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అలాంటి వాళ్ళలో కూడా మోషన్ నల్లగా ఉంటుంది, కానీ అలాంటి వాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చిందా లేకపోతే రక్తస్రావం వల్ల వచ్చిందా అనేది డాక్టర్ని కలిసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేసి దానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ రక్తస్రావం ఏమైనా ఉంది, మెయిన్గా రక్తస్రావం జరగడానికి కారణాల గురించి ఆలోచిస్తే, మెయిన్గా అప్పర్ జిఐ బ్లీడింగ్ అంటే మన పేగు మనం తీసుకునే నోరు, ఆహారం తీసుకునే నోరు నుంచి అన్నవాహిక అంటే ఈసోఫేగస్ కానీ, స్టమక్ అంటే ఇంకా ఫస్ట్ పార్ట్ ఆఫ్ డియోర్నం అంటే చిన్న పేగులో మొదటి భాగం వరకు జరిగే రక్తస్రావాన్ని అప్పర్ జిఏ బ్లీడింగ్ అంటారు. అలాగే దాని కింద జరిగే రక్తస్రావాన్ని లోవర్ జిఏ బ్లీడింగ్ అంటారు. అంటే చిన్న పేగు మొదటి భాగం కానీ, పెద్ద పేగులో జరిగే రక్తస్రావాన్ని లోవర్ జిఏ బ్లీడింగ్ అంటారు. ఈ అప్పర్ జిఏ బ్లీడింగ్లో కారణాలు ఏమైనా ఉంటాయంటే ఈసోఫేగస్, మన అన్నవాహికలో ఉండే ఇన్ఫెక్షన్ అంటే ఈసోఫెజైటిస్ కానీ, ఇంకా గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్లో ఇన్ఫ్లమేషన్ కానీ, అలాగే పేగు పూత అంటారు, లేకపోతే అల్సర్ వ్యాధి అంటారు. ఇంకా ఈ కారణాల వల్ల అప్పర్ జిఐ బ్లీడింగ్ అంటే, ఇంకా కొంతమందిలో లివర్ సిరోసిస్ వల్ల రక్తనాళాలు ఉబ్బి ఈసోఫేజల్ వైరసెస్ అంటారు. వీటి వల్ల ఏ కారణాలైనా సరే రక్తవాంతి లేదా విరోచనం నల్లగా అవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే లోవర్ జిఐ బ్లీడింగ్ అంటే చిన్న చిన్న పేగు మొదటి భాగంలో కానీ, పెద్ద పేగులో కానీ జరిగే మోస్ట్ కామన్గా ఇలాంటి బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏముంటాయంటే, చిన్న పేగులో అల్సర్స్ కానీ, లేకపోతే పెద్ద పేగులో క్యాన్సర్ కానీ, పెద్ద పేగులో డైవర్టిక్యులోసిస్ అంటారు, అంటే మన పేగులో ఉండే మ్యూకోజా అది బయటికి రావడం, దానిలో ఉండే రక్తనాళాలు బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ చిన్న చిన్న నరాలు చిట్లి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో క్యాన్సర్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కొంతమందిలో హిమరాయిడ్స్ అంటే పైల్స్ అని కూడా ఉంటుంటాయి, వీటి వల్ల కూడా లోవర్ జిఐ బ్లీడింగ్ జరగడం జరుగుతుంది. సో ఏదైనా సరే రక్తస్రావం అనేది నేను చెప్పినట్లు స్టేజెస్, ఇనీషియల్గా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే స్టేజ్ విధంగా అది ఇంకా సీరియస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. సో ఈ రక్త విరోచనం కానీ, నల్ల మోషన్ కానీ, రక్త వాంతి కానీ జరిగిన వెంటనే ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్ని కలిసిన వెంటనే డాక్టర్ గారు వెంటనే ఏం చేస్తారు అంటే, మీకు బీపీ ఏమన్నా తక్కువైతే సెలైన్ బాటిల్ ఎక్కించడం, లేకపోతే ఆక్సిజన్ అందించడం, అలాగే బ్లడ్ ఇంకా తక్కువ ఉంటే బ్లడ్ బాటిల్స్ ఎక్కించడం. ఇంకా దాని తర్వాత ఒక్కసారి పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత దానికి సరైన ఈ బ్లీడింగ్ అనేది ఎక్కడవుతుందో అనేది చెక్ చేసేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఏ విధంగా అంటే ఎండోస్కోపీగా జరగటం, ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు, కొలనోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఈ రెండింటి ద్వారా కూడా కనపడకపోతే, ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది అనేది కనపడకపోతే సిటీ స్కాన్ కానీ, ఇంకా సిటీ స్కాన్లో కూడా తెలియకపోతే క్యాప్సూల్ ఎండ్రోస్కోపీ అంటే చిన్న క్యాప్సూల్ ద్వారా అది మింగించిన తర్వాత అది ఏం చేస్తుందంటే మన క్యాప్సూల్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి చోట ఫొటోస్ తీసుకొని మనకి పంపిస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్లో మనకి ఎక్కడైనా చిన్న పేగులో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఇలాంటి బ్లీడింగ్ ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని కలవాలి, ఎందుకంటే వాటి వల్ల వచ్చే ప్రమాదాల వల్ల, అంతేకాదు దాని అండర్లైన్ కాజ్ అంటే ఎందువల్ల వచ్చిందనేది తెలుసుకోవాలి, దానికి సరైన చికిత్స తీర్చుకోవాలి. అలాగే క్యాన్సర్ వ్యాధి వల్ల కూడా రావచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే నాకు ఎప్పుడైనా సరే మెసేజ్ చేయొచ్చు.